హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో మేము సాటర్డే 6th జూలై కైండ్ స్ట్రీట్ ప్రోగ్రామ్ చేస్తున్నామని ఆల్రెడీ ఈవెంట్ పోస్ట్ చేస్తాను కదా ఎఫ్బీలో. సో ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం ప్రోగ్రాము. ఇప్పుడే జస్ట్ వచ్చారు మెంబర్స్ కూడా. అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన గ్రాసరీస్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. సో రైస్ ప్యాకెట్స్, చపాతీ పిండి, ఆయిల్ ప్యాకెట్స్ చూడండి, షుగర్, దాల్, రాగి ఫ్లోర్, చపాతీ పిండి, సర్ఫ్ పౌడర్, కాఫీ పౌడర్స్, షాంపూస్, కిడ్స్ యాక్సెసరీస్, డిటర్జెంట్ సోప్స్, విమ్ బార్స్, బాత్ సోప్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్ అగైన్, జాగరీ. సో ఇవన్నీ కూడా మన ఆరిసెన మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేసుకుని వచ్చిన అమౌంట్తోనే కొన్నామండి. వాళ్ళకి ఓన్లీ పాత బట్టలే ఇవ్వడం కాకుండా ఇలా గ్రాసరీస్ కూడా ఇస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ వీటితో పాటు ఈ యూజ్డ్ క్లోత్స్ అంటే మంచి కండిషన్లో ఉన్న బట్టలు, అవి టవల్స్ అవ్వచ్చు, బెడ్షీట్స్ అవ్వచ్చు, పిల్లల బట్టలు, పెద్దవాళ్ళ బట్టలు, చీరలు, డ్రెస్సులు అన్నీ. ఇక్కడ ప్లేస్ సరిపోలేదు పెట్టడానికి, ఇంకా వస్తున్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇంకా లోపల ఇంత పెద్ద హీప్ చూడండి, ఇంకా వాళ్ళు సర్దుతున్నారు బట్టలన్నీ సెపరేట్ చేసి పెడుతున్నారు. ఇంకా చాలా బట్టలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ డ్రెస్సింగ్ చేపించుకొని ఆల్రెడీ వెయిట్ చేస్తున్నా ఈ కాలనీ మెంబర్స్ అండి. సో వీళ్ళందరూ కూడా వెయిటింగ్ ఇప్పుడు. సో వీళ్ళందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేసేసి లంచ్ పెట్టేసి వెళ్తామన్నమాట. ఏమ్మా అందరూ బాగున్నారా? సో జాన్ గారు మమ్మల్ని కొంచెం పాత బట్టలు ఉంటే ఇవ్వండి మేడం, మిమ్మల్ని అడుగుతున్నారు అందరూ చాలా రోజులు అయింది అని రిక్వెస్ట్ చేశారు. సో జాన్ గారు పాత బట్టలు మాత్రమే అడిగారు కదా అనేసి అక్కడతో ఆగకుండా మేము, జాన్ గారు మీకు ఇంకా ఏమన్నా నీడ్ ఉందా అని అడిగాము. మేడం కొంచెం గ్రాసరీస్కి ఇబ్బంది పడుతున్నారండి అని అంటే, అలా మా ఫ్రెండ్స్కి చిన్న పోస్ట్ పెట్టి ఇలాగా పలానా చోట వాళ్ళకి గ్రాసరీస్ కూడా అవసరం అవుతాయంట అనగానే చాలా మంచి హృదయంతో ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యి అందరూ కూడా మేము ఉన్నాము అని చెప్పని, నీడీకి మేము హెల్ప్ చేస్తాము అని చెప్పని చాలా చక్కగా ఇన్ని గ్రాసరీస్ వచ్చేలాగా కాంట్రిబ్యూట్ చేశారు. పాత బట్టలే మాత్రం కాదు ఇవన్నీ కూడా. అండ్ ముత్తవాణి గారు థ్యాంక్ యూ ఫర్ స్పాన్సరింగ్ ఫర్ లంచ్. సో ఈరోజు లంచ్ వాణి గారు స్పాన్సర్ చేశారు. సో అలాగా ఒక్కళ్ళని కాదు అందరూ కూడా ఎంత కొంచెం కాంట్రిబ్యూట్ చేసినందువల్లనే ఇంత హ్యూజ్ గ్రాసరీ మేము కలెక్ట్ చేయగలిగాము అందరూ కూడా. నారిసేన మెంబర్స్, అలాగే నా స్టూడెంట్స్, అలాగే ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేయడం వల్లనే ఇంత చక్కగా ఇక్కడ మేము ఇన్ని గ్రాసరీస్ తీసుకొచ్చాము వీళ్ళకి ఇవ్వడానికి. సో అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ లైవ్ వన్స్ వీ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ద థింగ్స్. థ్యాంక్ యూ ఆల్.